కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడి ఉద్యోగాలు సాధిస్తామని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సుభాని అన్నారు. దుర్గి వ్యాపార మార్కెట్ యాడ్ లో ఏఐవైఎఫ్ యోజన మండల సమాఖ్య సమావేశం మాచర్ల నియోజకవర్గ కార్యదర్శి నర్ర రంగస్వామి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ మాచర్ల నియోజకవర్గ కార్యదర్శి మేకపోతు శ్రీనివాస్ రెడ్డి, దుర్గి మండల కార్యదర్శి కాల శివయ్య, సహాయ కార్యదర్శి చిట్టిప్రోలు అమరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నరేంద్ర మోడీ ఏ విధంగా అయితే వాగ్దానాలు చేసి యువకుల్ని మోసం చేశాడో అదే పద్ధతిలో నరేంద్ర మోడీ వారసుడిగా జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ రాష్ట్రంలో 2,34,000 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 10,443 పోస్టులు ఇస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అఖిల భారత విద్యుత్ సమఖ్య ఆధ్వర్యంలో గత 2 నెలల నుంచి అనేక పోరాటాలు ఉద్యమాలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి మనసు మార్చుకోకుండా ఇవాళ అదే కంటిన్యూ చేస్తా ఉన్నాడు. కాబట్టి యువజన సమఖ్య ఆధ్వర్యంలో మేము 22 నుంచి 27 వరకు ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో యువజన రాజకీయ శిక్షణ తరగతులు సామాజిక చైతన్యం కలిగించి ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఉద్యోగాలు సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే రైతులు 3 చట్టాలు నల్ల చట్టాలను తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఇవాళ రైతుల మీద ఇచ్చేసి ఏదైతే చేస్తుందో వాటన్నిటిని కూడా రద్దు చేయాలని చెప్పి యువజన సమైక్య ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా పరిగణించబడే కార్యక్రమాన్ని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి, అలాగే విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తే విద్యార్థి యువజన సమైక్య ఆధ్వర్యంలో పోరాడతామని చెప్పి, విశాఖ ఉక్కు 21 మంది విద్యార్థుల బలిదానంతో తెచ్చుకున్నదని చెప్పి, దాని జోలికి వస్తే ఊరుకున్నాననేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్తున్నారని చెప్పి గుర్తు చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.